హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవశాస్త్రం జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి బిట్ బ్యాంక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇందులో టాప్ 20 క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో ఎలా అడుగుతున్నారంటే జతపరచుట, అదేవిధంగా ప్రవచనాల రూపంలో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు కూడా ప్రవచనాలు లేదా జతపరచుట బిట్సే నేను చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా. ఓకేనా? ఈ అంటే ఇలాగా మీకు నచ్చినట్లయితే ఓకే అని కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ముందు కూడా ఇలాగైనా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్దాం. మొదటగా జతపరచుట. ఒకటి, మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు వైద్య శాస్త్రాలు కనుగొన్న శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కనుగొన్న వారెవరు, అదేవిధంగా బ్యాక్టీరియాలజీ, నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రం, నెక్స్ట్ పక్షి శాస్త్రం, వైద్య శాస్త్రం. సో ఇలా ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ఈ క్వశ్చన్, ఈ ఒక్క క్వశ్చన్లోనే మనకు 5 బిట్స్ కవర్ అయ్యాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ చూద్దాం. ఒకటోది, మనోవిజ్ఞాన శాస్త్ర కనుగొన్నది ఎవరు, మనోవిజ్ఞాన శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ సి, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అతను. రెండవది, బ్యాక్టీరియాలజీ ఎవరు కనుగొన్నారు, రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రం, ఆప్షన్ ఈ, లిన్నేయస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు, ఆన్సర్ ఆప్షన్ ఏ, సలీం అలీ. 5, వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు, ఆన్సర్ ఆప్షన్ బి, హిప్పో క్రటీస్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్, గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ జతపరచుట శాస్త్రవేత్త సిద్ధాంతాలు. మొదటిది, కణ సిద్ధాంతాన్ని కనుగొన్నవారెవరు, అలాగే లాస్ ఆఫ్ హెరిడిటీ, ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతము, నెక్స్ట్ ప్రకృతి ఎన్నిక సిద్ధాంతము. సో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ చూద్దాం. కణ సిద్ధాంతాన్ని కనుగొన్నవారు ఎవరు మొదటగా, ఆన్సర్ ఆప్షన్ బి, స్వేడెన్ అండ్ స్వాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, రెండవది లాస్ ఆఫ్ హెరిడిటీ, లాస్ ఆఫ్ హెరిడిటీని కనుగొన్నది రెండవది ఆప్షన్ ఏ, గ్రెగర్ మెండల్. మూడవది, ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టినవారు, ఆప్షన్ డి, జీన్ లేమార్క్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ప్రకృతి ఎన్నిక సిద్ధాంతము, ఆప్షన్ సి, చార్లెస్ డార్విన్. సో ఇందులో ఫ్రెండ్స్ నేను ఈజీగా ఉన్నవి ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఈజీగా అంటే మనము ఎప్పటికి రీసెంట్గా అడిగినవి ఇవ్వడం లేదు, కొంచెం టఫ్గానే చేశాను. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఈజీవి అడగడం లేదు. సో మనకు తెలిసినవి రీసెంట్గా వచ్చినవి అడగడం లేదు. సో రీసెంట్గా వచ్చినవి మనము ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే కొత్త ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది ప్రవచనాలలో ఏది సరికాని సమాధానం, సరికాని. క్వశ్చన్ను చాలా జాగ్రత్తగా చదవాలి ఫ్రెండ్స్. సో క్వశ్చన్ చదవకపోవడం వల్ల కూడా మనం 1 మార్క్ లాస్ అవుతాం. మొదటిది, హైజీన్ అంటే ఏంటి, ఆరోగ్యం మరియు సంరక్షణ గురించి తెలిపే శాస్త్రం. నెక్స్ట్ బి, క్రానియాలజీ, మెదడులోని ఎముకల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ సి, సీటాలజీ, సముద్ర చేపల అధ్యయన శాస్త్రం. 4, కార్పాలజీ, ఆప్షన్ డి, కార్పాలజీ అంటే విత్తనాలపై అధ్యయనం చేయు శాస్త్రం. 5, యాంజియాలజీ, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం. ఎఫ్, ఫిజియాలజీ అంటే జీవుల శరీర ధర్మశాస్త్రం. సో ఇందులో సరికాని జత ఏందో చూద్దాం ఇప్పుడు మనం. ఆన్సర్ ఆప్షన్ సి, క్షీరదాలపై అధ్యయన శాస్త్రం సరి అయిన సమాధానము కాదు. సి అనేది, కార్పాలజీ అనేది విత్తనాలపై అధ్యయన శాస్త్రం, కరెక్ట్ కాదు అది. సో సరైన సమాధానం ఏంటి, క్షీరదాలపై అధ్యయన శాస్త్రాన్ని కార్పాలజీ అంటారు. నెక్స్ట్ వన్, విప్లవాలు అది దేనికి సంబంధించినటువంటిది. మొదటిది, గోల్డెన్ రెవల్యూషన్, నెక్స్ట్ రౌండ్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్, 5, రెడ్ రెవల్యూషన్, 6, గ్రే రెవల్యూషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి
ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అయినా అడుగుతుంటారు ఇలాంటిది. సో గుర్తుంచుకోవాలి, మొదటిది గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఉద్యానవన పంటలు, పండ్లు మరియు కూరగాయల పెంపకానికి సంబంధించింది గోల్డెన్ రెవల్యూషన్. నెక్స్ట్ వన్ రౌండ్ రెవల్యూషన్. రౌండ్ రెవల్యూషన్ అంటే ఆప్షన్ సి, బంగాళదుంపలు అభివృద్ధి. సో రౌండ్ అనగానే గుర్తు రావాలి మనకు, రౌండ్ అనగానే గుండ్రంగా ఉంటాయి కదా బంగాళదుంపలు, సో అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అంటే ఆప్షన్ బి, ఫార్మస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధి. నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్, ఆప్షన్ ఫోర్ బ్రౌన్ రెవల్యూషన్, ఆప్షన్ ఏ తోలు పరిశ్రమల అభివృద్ధి. నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్ అంటే మాంసము మరియు టొమాటాల అభివృద్ధి. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్ అంటే ఆప్షన్ ఈ ఎరువుల అభివృద్ధి. చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ జతపరచుట. సో ఫ్రెండ్స్ హరిత విప్లవానికి సంబంధించినటువంటి విషయ సూచికలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో కూడా ఒక ఏంటంటే, ఇప్పుడు హరిత విప్లవాన్ని నేను ఇచ్చాను కదా, సో ఎగ్జామ్లో మేబీ లాస్ట్ టైం ఒకటి ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే ఆర్థిక శాస్త్రం, ఆర్థిక సంఘం గురించి ఇచ్చారు. సో దాని గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి మనకు. ఆర్థిక శాస్త్రం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సో మొదటి చైర్మన్ ఎవరు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రస్తుతం 2018లో ఎంత బడ్జెట్ని ఏ రాష్ట్రానికి ప్రొవైడ్ చేసింది, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ని జతపరచుట కానీ లేదా ఇంకా వేరే ఏదైనా ఇలాంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే దానిపైన పూర్తి పట్టు ఉండాలి. అలాగే అలాంటప్పుడే మనము క్వశ్చన్కి సరైన సమాధానం ఇవ్వగలుగుతాం ఆప్షన్. సో దీనికి సంబంధించి ఏంటో చూద్దాం. విలియం ఎస్ గాండ్ అతను ఏం ప్రవేశపెట్టాడు, అలాగే ఎంఎస్ స్వామినాథన్, మూడవది మొదటి ప్రయోగం, నాలుగోది నార్మన్ బోర్లాగ్. సో ఏది సరైనదో, సరైన జాతి ఏంటో చూద్దాం. మొదటిది ఒకటోది బి, విలియం ఎస్ గాండ్ అనే అతను హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి. ఈజ్ ఏ అమెరికన్, అమెరికన్ శాస్త్రవేత్త, ఇతను హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్, ఈ పేరుకు అసలు పరిచయమే అవసరం లేదు మనకు, చాలా ఫేమస్ పర్సన్. ఇతను ఏంటంటే భారతదేశంలో హరిత విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, హరిత విప్లవ పిత కూడా ఇతనే. నెక్స్ట్ మొదటి ప్రయోగం, హరిత విప్లవం మొదట ఏ పంటలపై ప్రయోగం చేశారంటే హరిత విప్లవం వరి, గోధుమలతో ప్రారంభం చేయడం జరిగింది. బట్ ఇందులో అంటే గోధుమలపై ఎక్కువ ప్రభావం చూపింది ఫ్రెండ్స్. గోధుమలు అత్యధిక దిగుబడిని సాధించాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ నార్మన్ బోర్లాంగ్, ఆప్షన్ ఏ హరిత విప్లవానికి ఆద్యుడు, ప్రపంచ హరిత విప్లవానికి ఇతనే పిత. నెక్స్ట్ జతపరచుట వ్యాధి నిర్ధారణ సంస్థలు. మొదటిది ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ ఉంది, రెండు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉంది, మూడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది, నాలుగు పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది, అలాగే ట్యూబర్క్లోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎక్కడ ఉంది. సో సమాధానాలు చూద్దాం. మొదటిది ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అన్నట్టు, ఇదే ఎక్కడ ఉంది, ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో ఉంది. రెండవది సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్, రెండో దానికి ఆప్షన్ ఏ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఇ పూణేలో ఉంది. నాలుగోది పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది, నాలుగో దానికి ఆప్షన్ సి లక్నోలో ఉంది. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఆన్సర్ ఆప్షన్ బి చెన్నైలో ఉంది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ జతపరచుట అధ్యయన శాస్త్రాలు, అధ్యయన శాస్త్రాలు మరియు వాటి యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. మొదటిది ఆర్బోరి కల్చర్, రెండవది టిష్యూ కల్చర్, మూడు మ్యారికల్చర్, నాలుగు సెరికల్చర్, ఐదు సిల్వికల్చర్, ఆరు ఎపికల్చర్. సో వీటికి ఇది ఏ విప్లవము దేనికి సంబంధించిందో, ఏది ఏ అధ్యయన శాస్త్రం దేనికి సంబంధించిందో చూద్దాం. మొదటిది ఆర్బోరి కల్చర్ అంటే ఏంటి, ఒకటోది డి కూరగాయలు మొక్కల సాగునే
ఇది అధ్యయన శాస్త్రము. కూరగాయలు మరియు మొక్కల సాగుకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని అర్బోరికల్చర్ అంటారు. రెండవది, టిష్యూ కల్చర్ అంటే ఏంటి? టిష్యూ కల్చర్ రెండో దానికి ఆప్షన్ ఏ, పరీక్ష నాళికలో మొక్కలను పెంచడాన్ని టిష్యూ కల్చర్ అంటారు. మూడవది, మారికల్చర్. మూడో దానికి ఆప్షన్ బి, ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని మారికల్చర్ అంటారు. నాలుగోది, సెరికల్చర్. నాలుగో దానికి ఆప్షన్ సి, పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సిల్వీ కల్చర్. ఐదో దానికి ఆప్షన్ ఎఫ్, ఐదో దానికి సిల్వీ కల్చర్ అంటే కలపనిచ్చే మొక్కల అభివృద్ధి. నెక్స్ట్ వన్, ఆరోది ఏపికల్చర్. ఏపికల్చర్ అంటే అఫ్కోర్స్ అందరికి తెలిసిందే ఇది, తేనెతీగల పెంపకాన్ని ఏపికల్చర్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనది కన్ను. సో దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క జతపరచుట్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా వినాలి. లాక్రిమల్ గ్రంథులు. నెక్స్ట్ బైనాక్యులర్ విజన్, విటమిన్ ఏ, ఆప్థమాలజీ, కార్నియా, ఆరు గ్లూకోమా, ఏడు వర్ణాంధత్వం. సో వీటికి సంబంధించినటువంటి సరైన జతలను చూద్దాం. లాక్రిమల్ గ్రంథులు అంటే ఏంటి, వీటి యొక్క పని ఏంటి? ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఎఫ్, కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులనే లాక్రిమల్ గ్రంథులు అంటారు. నెక్స్ట్ బైనాక్యులర్ విజన్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఇ, రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్నే బైనాక్యులర్ విజన్ అంటారు. మూడోది విటమిన్ ఏ, ఇదేంటంటే విటమిన్, మూడో దానికి ఆప్షన్ ఏ, దండ కణాలలో రొడాప్సిన్ ఉత్పత్తి ఇది అవసరము. దండ కణాలలో రొడాప్సిన్ అనే పదార్థానికి ఏ విటమిన్ అనేది చాలా చాలా అవసరం. సో ఈ దండ కణాల యొక్క పని ఏంటంటే నలుపు మరియు తెలుపు రంగులను గుర్తించుటలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ వన్, నాలుగోది ఆప్థమాలజీ. ఆప్థమాలజీ అంటే ఆప్షన్ సి, కంటి అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ వన్ కార్నియా, ఐదో దానికి ఆప్షన్ బి, నేత్రదానం ఇచ్చేవారి నుంచి సేకరించేటువంటి భాగాన్నే కార్నియా అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ గ్లూకోమా, ఆరవ దానికి ఆప్షన్ డి, నిద్ర లేకపోవడం వల్ల కంటి నుంచి నీరు కారడము. ఇది చాలా సాధారణమైన సమస్య ఫ్రెండ్స్. ప్రస్తుత కాలంలో నిద్ర లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ వర్ణాంధత్వం, ఆప్షన్ సెవెన్ దానికి ఆప్షన్ జి కరెక్ట్ ఆన్సర్. వంశ పారంపర్య వ్యాధి, ఈ వ్యాధి వలన ఎరుపు ఆకుపచ్చ రంగులను గుర్తించలేని స్థితి అన్నట్టు ఇది. సో వర్ణాంధత్వం అంటే ఏంటి? ఇదేంటంటే హెరిడిటీ ప్రాబ్లం, వంశ పారంపర్యమైనటువంటి వ్యాధి ఇది. దీన్ని నయం చేయడానికి ఎలాంటి కటకాలు యూజ్ లేవు. లైక్ ఏంటంటే మయోపియా కానీ మెట్రోమయోపియా ఉన్న వాళ్ళకి పుటాకార కుంభాకార కటకాలను ఉపయోగిస్తాం, బట్ ఇక్కడ ఏ కటకం కూడా ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ప్రవచనాలు, నలుపు తెలుపు రంగులను చూడడానికి ఉపయోగపడేది ఏవి? నెక్స్ట్ ప్రాథమిక రంగులను చూడడానికి తోడ్పడే కణాలు. మూడు కన్నును గుర్తించే రంగుల సంఖ్య, కంటికి టీవీకి ఉండాల్సిన కనీస దూరం. నెక్స్ట్ మయోపియా, ఆరోది హైపర్ మైట్రోపియా. సో వీటికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, జాగ్రత్తగా వినాలి. మొదట ఆప్షన్ వన్, ఒకటి రెండు మూడు నాలుగు ఇవి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ టూ, కేవలం మూడు నాలుగు ఐదు మాత్రమే సరైన సమాధానము. ఆప్షన్ త్రీ, ఐదు ఆరు తప్ప మిగతావి సరైన సమాధానము. సో ఇందులో ఏంటంటే మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ, ఐదు ఆరు తప్ప మిగతా అన్ని సరైన సమాధానమే. నలుపు తెలుపు రంగులను చూడడానికి దండ కణాలు, ప్రాథమిక రంగులు అంటే ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ శంకు కణాలు, కన్ను గుర్తించే రంగుల సంఖ్య 16 మాత్రమే ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ కంటికి టీవీకి ఉండాల్సిన కనీస దూరం 2.5 మీటర్లు. మయోపియా అంటే కుంభాకార కటకాన్ని ఉపయోగించాం ఫ్రెండ్స్, మయోపియాకి పుటాకార కటకము, అదేవిధంగా హైపర్ మైట్రోపియాకి కుంభాకార కటకము. జస్ట్ కింది మీదికి పైది కిందికి ఇచ్చాను, అలా ఇచ్చాను ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి కరెక్ట్. నెక్స్ట్ వన్, చెవి ప్రవచనాలు, చెవి గురించి. చెవి కూడా జ్ఞానేంద్రియాలలో ఒకటి ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనది. చెవి అధ్యయన శాస్త్రం ఏ ఓటాలజీ, మానవ శరీరంలో అతి ముఖ్యమైన ఎముక, సారీ అతి చిన్న ఎముక,
కర్ణాంతరాస్థి లేదా స్టెప్స్. మూడవది చెవి దగ్గర గ్రంథులు పెట్యూటరీ గ్రంథి. నాలుగు చెవిలో ఎముకల సంఖ్య 7. సో ఇందులో సరైనవేంటో చూద్దాం. మొదటిది ఆప్షన్ 1 1, 2, 4 సరైనవి. 1, 2, 4 సరైనవి. ఆప్షన్ 2 1, 3, 4 సరైనవి. ఆప్షన్ 3 3, 4 తప్పు, 1, 2 ఒప్పు. సో ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 3, 4 తప్పు. అంటే చెవి దగ్గర గ్రంథులు పిట్యూటరీ అనేది తప్పు, చెవిలో ఎముకల సంఖ్య అనేది కూడా తప్పు. బట్ రెండు కరెక్టే. చెవి అధ్యయన శాస్త్రం ఓటాలజీ, మానవ శరీరంలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్థి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. మరి చెవి దగ్గర గ్రంథులు ఏవి? మరి పిట్యూటరీ అంటే అది కాదు అన్నాం కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి పెరోటిడ్ గ్రంథులు. చాలా ఇంపార్టెంట్ ఇది. చెవిలో ఎముకల సంఖ్య, ఇదైతే అసలు ఎన్నిసార్లు అడిగారో కూడా తెలియదు, చాలా సార్లు అడిగారు ఎగ్జామ్స్లో. ఆన్సర్ వచ్చేసి 6. చెవిలో ఎముకల సంఖ్య 6. ఈ చెవిలో 3, ఈ చెవిలో 3. 3+3 6. నెక్స్ట్ వన్ ప్రవచనాలు చెవి గురించి మళ్ళీ. సో ఓకే, కంప్లీటెడ్ ఇది. నెక్స్ట్ వన్ ప్రవచనాలు నాలుక, వన్ ఆఫ్ ది జ్ఞానేంద్ర మీద కూడా. సో నాలుక ముందు భాగం తీపి ఉప్పు, నాలుక ప్రక్క భాగం పులుపు, నాలుక లోపలి భాగం చేదు, జిహ్వ గ్రాహకాలు రుచిని గ్రహించేవి. సో ప్రవచనాలు ఏంటో చూద్దాం దీనికి సంబంధించి. 1. 1, 2, 4 సరైనవి. ఆప్షన్ 1 1, 2, 4 సరైనవి అంటున్నారు. ఆప్షన్ 2 1, 3, 4 సరైనవి. ఆప్షన్ 3 3, 4 తప్పు, 1, 2 ఒప్పు. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 3, 4 తప్పు. సారీ ఫ్రెండ్స్, ఆప్షన్ 4 5 సరైనవే. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 సరైనవే. నాలుక ముందు భాగం తీపి మరియు ఉప్పులను గ్రహిస్తుంది, నాలుక ప్రక్క భాగం అంటే అంచులు, నాలుక యొక్క అంచుల భాగము పులుపును గ్రహిస్తుంది, నాలుక యొక్క లోపలి భాగము చేదును గ్రహించగలదు, జిహ్వ గ్రాహకాలు అంటే రుచిని గ్రహించే నాలికలు ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్ ప్రవచనాలు చర్మానికి సంబంధించి. మానవులు అతిపెద్ద అవయవం లేదా అంగం చర్మం. ఆర్ కే అంటే చర్మం అధ్యయన శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. సో ఆప్షన్ 1 చూద్దాం, ఆర్ తప్పు, కే ఉప్పు. 2 ఆప్షన్ 2 ఆర్కి 2 సరైనవే మరియు ఆర్కి కే సరైన వివరణ. 3 ఆర్కే 2 తప్పు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైన సమాధానం. 6 మరియు కే 2 సరైనవే. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మానవ శరీరంలో పెద్ద అవయవం చర్మం అన్నాం కదా, దీని యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? 4 కిలోలు ఉంటుంది చర్మం యొక్క బరువు వయోజనులలో ఇది. నెక్స్ట్ చర్మ అధ్యయన శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు, అది కూడా కరెక్టే. సో ఆప్షన్ 2 ఆర్కే 2 సరైనవే మరియు ఆర్కి కే సరైన వివరణ. నెక్స్ట్ వన్ జతపరచుట చర్మానికి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. మొదటిది ఎపిడర్మస్ బాహ్య చర్మం, 2 అల్బినోలు, 3 డాక్టియాలజీ, 4 ఎండోడెర్మస్ అంతఃచర్మం. సో వీటికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఎపిడర్మస్ బాహ్య చర్మంలో ఏముంటాయి అంటే ఆప్షన్ మొదటిదానికి ఆప్షన్ డి కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అదేవిధంగా మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్ణద్రవ్యం వలనే ఏముంటుందంటే వర్ణద్రవ్యం వలన శరీరానికి రంగు అనేది ఏర్పడుతుంది. తెల్ల ఉన్నారా, బ్లాక్ ఉన్నారా, వైట్ ఉన్నారా, డిసైడ్ చేసేది మెలనిన్ వర్ణద్రవ్యమే. నెక్స్ట్ అల్బినోలు. అల్బినోల్ అంటే 2 ఆప్షన్ ఏ మెలనిన్ వర్ణకం లేనివారు. సో మెలనిన్ అనేది ఈ అల్బినోలు అనేవారిలో ఉండదు. మెయిన్గా వైటిష్గా ఉంటారు కదా వైట్ పీపుల్. సో బ్రిటిష్ వారు కానీ అమెరికా వాళ్ళు కానీ సో వైట్గా ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళలో చర్మంలో మెలనిన్ అనే వర్ణకం ఉండదు. నెక్స్ట్ డాక్టియాలజీ 3 ఆప్షన్ సి వేలి ముద్ర అధ్యయనం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఎండోడెర్మస్ అంతఃచర్మం కెరోటిన్ ఆప్షన్ బి స్పర్శ గ్రాహకాలు అన్నట్టు. ఎండోడెర్మస్ అంటే అంతఃచర్మము, ఇందులో స్పర్శ గ్రాహకాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. 15 చర్మము మరియు స్వేదగ్రంథులు వాటి యొక్క పని. స్వేదగ్రంథులు లేని జంతువులు ఏవి? 2 స్వేదగ్రంథులు తక్కువగా ఉండే ప్రాంతం,
3. శ్వేతగ్రంథులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 4. శ్వేతగ్రంథులు క్రియారహితంగా ఉండే ప్రాంతం, అంటే పనిచేయకుండా ఉండే జీవి. నెక్స్ట్, చర్మం ఎండిపోకుండా చూసే గ్రంథి. 6. శ్వేత గ్రంథి. చూద్దాం ఇప్పుడు మొదటిదానికి ఆప్షన్, శ్వేతగ్రంథులు లేని జంతువులు ఏవి? రెండోదానికి ఆప్షన్ డి, ఏనుగులు మరియు కుక్కలు. వీటికి ఏంటంటే శ్వేతగ్రంథులు ఉండవు ఫ్రెండ్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ కుక్కలు ఒక్కొక్కసారి ఏంటంటే, అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నాలుకను బయటికి పెట్టి శ్వాసను వదులుతాయి, పీల్చుకుంటాయి ఫ్రెండ్స్. దానివల్ల అలా చేయడం వల్ల ఏంటంటే శరీర ఉష్ణోగ్రతని సమతాస్థితిలో ఉంచుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్, ఏనుగులు ఏం చేస్తాయంటే చిన్న చిన్న కుంటల వల్ల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ వెళ్ళి నీటిని తొండంతో తీసుకొని ఒళ్ళంతా కొట్టుకుంటాయి. సో దానివల్ల చర్మం చల్లబడుతుంది. అదే మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ అవి ఆ క్రియలు చేయడానికి గల కారణం. ఎందుకంటే వాటికి శ్వేతగ్రంథులు ఉండవు. నెక్స్ట్ వన్, రెండోది, శ్వేతగ్రంథులు తక్కువగా ఉండే ప్రాంతం మానవ శరీరంలో ఎక్కడ శ్వేతగ్రంథులు తక్కువగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, పెదవుల దగ్గర శ్వేతగ్రంథులు చాలా తక్కువగా ఉంటాయి. 4. మూడు, శ్వేతగ్రంథులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఆప్షన్ ఏ, అరచేయి మరియు అరికాళ్ళలో శ్వేతగ్రంథులు చాలా ఎక్కువగా ఉంటాయి. 4. శ్వేతగ్రంథులు క్రియారహితంగా ఉండే జీవి. క్రియారహితం అంటే పనిచేయకుండా ఉండడం. ఆన్సర్ 4. ఆప్షన్ బి, ఒంటె. దీని కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. దీనికి ఉంటాయి కానీ పనిచేయవు. ఎందుకంటే ఇది ఒంటె అనేది ఎడారి ఊడ అంటారు దీన్ని. ఎడారిలో నివసించేటువంటి జంతువు. సో ఎడారిలో వర్షపాతం ఉండదు, నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఒంటెలు ఏం చేస్తాయంటే ఒక్కసారి వాటర్ తాగి కనీసం ఒక వారం రోజులైనా అలాగే ఉండగలవు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ ఎంత అయితే తాగుతుందో అంత యూజ్ చేసుకోగలుగుతుంది. చర్మంలో చెమట రూపంలో అస్సలు ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళదు. దానివల్లనే ఒంటెలు వాటర్ చాలా రోజులకు ఒకసారి తాగుతాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, చర్మం ఎండిపోకుండా చూసే గ్రంథి ఏది? 5. ఆప్షన్ ఇ, సెబేషియన్ గ్రంథి. సెబేషియన్ అనేటువంటి గ్రంథి వలన ఇదేంటంటే అప్పుడప్పుడు చిన్న తైల గ్రంథి అన్నట్టు. సెబేషియన్ అనేది ఒక తైల గ్రంథి. ఎప్పుడు ఒక ద్రవ్యాలను వదులుతూనే ఉంటాయి అన్నట్టు చర్మం పైనికి. దానివల్ల ఏంటంటే చర్మం ఎప్పుడు తేమగా ఉండి ఎండిపోకుండా ఉంటాయి. నెక్స్ట్, శ్వేతగ్రంథి. శ్వేతగ్రంథి యొక్క ముఖ్య పని ఏంటంటే మలినాల విసర్జన. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, బాధ నొప్పిని కలిగించే గ్రాహకాలు నాసిసెప్టార్లు అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వ్యాధులు చర్మం. తామర మరియు సోరియాసిస్ వేటి వలన వస్తుంది? నెక్స్ట్, కుష్టి వ్యాధి దేని వలన వ్యాపిస్తుంది? 3. గజ్జి దేని వలన వ్యాపిస్తుంది? పెలాగ్ర కారణం ఏంటి? సో ఆన్సర్ చూద్దాం. మొదటిది, తామర మరియు సోరియాసిస్ కారకాలు ఆప్షన్ డి, ఫంగస్. నెక్స్ట్ ఆప్షన్ 2, కుష్టి వ్యాధి. దాని యొక్క అంటే కుష్టి వ్యాధి సోకిన వారికి ఎలా ఉంటుందంటే స్పర్శని కోల్పోతారు ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధి. సో కుష్టి వ్యాధి సోకిన వారిలో వ్యాధి సోకినటువంటి ప్రాంతం స్పర్శని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3, గజ్జి. గజ్జి అనేది ఆన్సర్ ఆప్షన్ సి, ఎకారస్ అనేటువంటి సూక్ష్మజీవి వలన కలుగుతుంది. 4. పెలాగ్ర అంటే ఆప్షన్ బి, నియాసిన్, B3 లోపం వలన, విటమిన్ లోపం వలన ఈ పెలాగ్ర అనే వ్యాధి కలుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రవచనాలు ముక్కు. జ్ఞానేంద్రియాలలో ముక్కు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ముక్కు అధ్యయన శాస్త్రం రైనాలజీ. కుక్కలలో గాన గ్రాహకాలు మానవుని కన్నా 40 రెట్లు ఎక్కువ. అదేవిధంగా జాకబ్సన్ నిర్మాణము, అది బాగా అభివృద్ధి చెందిన జీవులు పాములు మరియు కుక్కలు. సో వీటికి సంబంధించినటువంటి ప్రవచనాలు చూద్దాం. మొదటిది, 1, 2, 3 సరైనవి. 1 ఆప్షన్, 2 ఆప్షన్, 3 ఆప్షన్, 3 కూడా సరైనవి అని అంటున్నారు. 2, 1 మరియు 3 మాత్రమే సరైనవి 2 ఆప్షన్లు. 3, 3+1 తప్పు, 1, 2 ఉప్పు అంటున్నారు ఆప్షన్ 4. సో ఫ్రెండ్స్ ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1, 2, 3 కూడా సరి అయినవే. ముక్కు అధ్యయన శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. కుక్కలలో గానగ్రాహకాలు మానవు కన్నా 40 రెట్లు ఎక్కువ. సో
పోలీసులు ఎక్కువగా కుక్కలను ఉపయోగించి నేరస్తులను పట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కడైనా బాంబులు పెట్టినప్పుడు కూడా వాటిని కనుక్కోవడానికి డాగ్ స్క్వాడ్ ఉంటారు అంటారు కదా, సో వాళ్ళు కుక్కలను ట్రైన్ చేసి ఇలాంటి కార్యక్రమాలలో వాటిని ఉపయోగిస్తారు. సో ఎందుకంటే మనకన్నా కూడా వాసన చూసే శక్తి కుక్కలకు 40% ఎక్కువ. నెక్స్ట్ వన్, జాకబ్సన్ నిర్మాణము అది బాగా అభివృద్ధి చెందిన జీవులు పాములు మరియు కుక్కలు, అంటే వాటికి తొందరగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా భూకంపాలు వచ్చే ముందు కానీ అంటే తరంగాల ద్వారా ఇవి తొందరగా తెలుసుకోగలుగుతాయి పాములు కుక్కలు. సో వీడికి ప్రకృతి వైపరీత్యాలు జరిగే ముందు వీడికి తొందరగా పసిగడతాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుంచుకోవాలి, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు చేసిన నా వీడియో విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఓకే అని టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలు కూడా ఇలాగే చేయడానికి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.